ఉండండి. పేపర్లు వేసేదే అది. క్యాండిల్ ఇవ్వండి ఒక్కొక్కటి. క్యాండిల్ క్యాండిల్ ఆగండి 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 ఇస్తాడు ఆగండి. గంటలు గంటలే రా పిల్లల్ని ఎక్కడ తీసుకున్నట్టు ఇక్కడ తెలుసు నన్ను పిల్లలంతా మన ఒక స్లగీ అన్నా మీరు ఒకసారి మీరు ఏదైనా ఒకటి చేయండి స్లోగన్ ఇవ్వండి ఒకటి పాప ఏం చేసిందండి? ఆ పాపని అంత దారుణంగా చేయాల్సిన అంత అవసరం ఏంటి? అంత కామాంధలు ఉన్నారా? అంత ఇది తట్టుకోలేకపోతున్నారా? ఏ కావాలి అనుకుంటే బయట డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. ఎందుకు చిన్నపిల్లల్ని చంపేస్తున్నారు? చిన్నపిల్లలనే కాదండి, ఏ అమ్మాయి బయటకు ప్రొటెక్షన్ అసలు లేకుండా పోతుంది. ఈవెన్ హెరాస్మెంట్ జరుగుతున్నాయి చదువుకునే పిల్ల దగ్గర నుంచి, జాబ్ చేసే వాళ్ళ దగ్గర నుంచి ముసలాళ్ళ వరకు ఎవ్వరు ప్రశాంతంగా ఉండట్లేదండి. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు, మళ్ళీ అగైన్ వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. బికాస్ ఆఫ్ దట్ మా పేరెంట్స్ భయపడుతున్నారండి. మేము లిటరలీ హైదరాబాద్లో ఉండట్లేదు, బయట నుంచి వస్తున్నాము, జాబ్ చేస్తున్నామంటే ఒక ధైర్యంతో పంపిస్తున్నారు. ఇలాంటివన్నీ జరిగితే మమ్మల్ని అసలు ఇంటి నుంచి బయటకు కూడా రాలేదు. లేదు ఇలా జరుగుతుంది, మొన్న ప్రియాంకకు జరిగింది, ఇప్పుడు చిన్నపిల్లకి జరిగింది, రేపు ఇంకెంతమందికి జరుగుతుందండి. సో ప్లీజ్ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళకి సీరియస్గా సివియర్ యాక్షన్ ఇవ్వండి, అప్పుడు కానీ భయపడరు. బాధకరం. ఇప్పుడు ఎట్లయినా కానీ వీళ్ళు ఇప్పుడు ఎట్లా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా కానీ వీళ్ళని ఉరి కూడా తీసేయాలని మనం పని చేస్తున్నాం. మరీ మరీ చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ కాదు బయట దేశాల్లో కూడా దీని మీద యాక్షన్ తీసుకుంటారు. అవరు మేము కూడా మా దృష్టి కూడా తీసుకొచ్చారు కదా, మేము కూడా రా చైత్ర అనే అమ్మాయి అభంశమైన అమ్మాయికి ఏం జరగడం అనేది బాధాకరం. అమ్మాయి కుటుంబాకరం అనేది ఇంకా చాలా బాధాకరం. అసలు ఏంటంటే ఇది ఈ సమాజం ఎక్కడ పోతుందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది. అసలు మొగాళం అని చెప్పడానికి కూడా సిగ్గుపడేటట్టుగా చేస్తున్నారు జనాలు. ఈ మానవ మృగాలను అసలు ఏం చేయాలన్నా తక్కువే. అసలు అన్ని విభాగాలు కూడా దీని మీద ఇది చేసి కులంకుశంగా ఇది చేసుకొని దాని గురించి ఆలోచించాల్సిన విషయం ఎంతైనా ఉంది.
ప్రభుత్వాలు కానివ్వండి, న్యాయశాఖ సుప్రీంకోర్టు కూడా దీనికి దుబాయ్ లాంటి కొన్ని చట్టాలను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అక్కడ ఏదేం చేసినా ఇప్పుడు దొంగతనం చేసి చేయి నరికేస్తాం, రేపు చేస్తే మొత్తానికి మనుషుల్ని లేదా ఉరి తీసి చంపేస్తాం, ఉరి చేయడం కాదు మెడ కట్ చేసేస్తాం, మెడ కట్ చేయకుండా ఉరి అనే ఒక శిక్షణను అమలు పరచాలనేది మా కోరిక. ఎందుకంటే సార్ నేను మొగాడనే ఉండొచ్చు, కాకపోతే ఇట్లాంటివన్నీ మేము మమ్మల్ని మేము కించపరుచుకునే పరిస్థితి ప్రతి మొగాడు కూడా నిల్చుండే పరిస్థితి ఏర్పడ్డది. ఇట్లాంటి మానవృగాలను అసలు ఉంచకుండా ఇళ్ళగా కూడా ఊరి తీసి కఠినంగా శిక్షించాల్సిన అవసరాలు ఎన్నో ఉన్నాయి. ఎందుకంటే ఈ న్యాయశాఖలో ఖచ్చితంగా సుప్రీంకోర్టు దీని గురించి